వర్షం వస్తే ఆనందించే వాళ్ళే ఎక్కువ, కానీ వాన కురిస్తే పస్తులు తప్పవని కలవరపడే వాళ్ళు ఉన్నారు. ఒంగోలు ఆటోనగర్ వెళ్ళి అక్కడ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను చూస్తే ఇది ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోనే ఉందా అనే అనుమానం వస్తుంది. సమస్యలు తీర్చమని పాతికేళ్లుగా కోరుతున్నా ఎవరూ వీళ్ళ మొర ఆలకించడం లేదు. వర్షానికి పని ఆపేస్తే వేతనం రాక ఇబ్బంది పడుతున్న ఆటోనగర్ వర్కర్స్ ఒక దశలో ఆందోళన కూడా చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే పని ఆపాల్సిందే. గంట వర్షం పడిందంటే ఆ నీరు వారం పాటు నిల్వ ఉంటుంది. ఒక్కోసారి కార్ఖానాలోకి నీళ్లొస్తే సామాగ్రి పాడైపోతుంది. నీటి వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి వర్కర్లు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండడంతో నెలల తరబడి ఇక్కడ పని లేదు. వర్షాలు పడితే ఈ ఆటోనగర్లో అసలు పని చేసే పరిస్థితి లేదు. ప్రతి వర్షం అంటే ఒక గంట గట్టిగా వర్షం పడితే ఇక్కడ వారాలు వారాలు పని ఆపాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఇక్కడ నుంచి నీళ్ళు పోవడానికి తక్క ఒక దారి, ఒక కాలువ లాంటిది ఏం లేదు. కాకుండా లోపలికి కూడా అంటే మా కార్ఖానా లోపలికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. పోయే సంవత్సరం ముగ్గురు మా కార్మికులు చనిపోయారు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి. ఈ తరం కూడా ఈ మధ్యకాలంలో మేము కరెంటు వర్షాలు పడితే ఎమ్మడే కరెంటు ఆపేస్తున్నాం. ఆపేసి దాన్ని కాసేపు అందరికి హెచ్చరిక చెప్పి పని చేయబాగాని చెప్పి అట్లా చేస్తా పరిస్థితి వస్తుంది. ఆటోనగర్లో వర్క్షాప్ల నిర్వాహకులది మరో విచిత్రమైన పరిస్థితి. షాపుల్లో అన్నీ ఉంటాయి, కానీ వర్షం కురిస్తే అక్కడికి వచ్చేవారికి దారే ఉండదు. 25 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఆటోనగర్కు ఇప్పటి వరకు కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదంటేనే ప్రభుత్వం నిర్లక్ష్యం అర్థమవుతోంది. అన్ని రకాల పన్నులు క్రమం తప్పకుండా కడుతున్నప్పుడు తమకు అందాల్సిన సేవలు ఎందుకు అందించడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. 25 సంవత్సరాలు అయ్యిగోనా ఒంగోలు పట్టణ పరిధిలో ఉండి మేము రోడ్లకి మంచినీళ్ళకి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. మేము ట్యాక్సులు కడుతున్నాము, వ్యాపారాలు చేస్తాం, వ్యాపారం ద్వారా ట్యాక్సులు పోతున్నాయి, మా పన్నులు మేము కడుతున్నాము. కానీ వై వీ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ మాకు తెలియదు, మాకు అర్థం కావటం లేదు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటూ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ దీని గురించి పట్టించుకొని మాకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అక్కడ పనిచేసే వర్కర్లను కదిలిస్తే వారి ఆవేదన వర్ణనాతీతం. సాయంత్రం 6 దాటిందంటే రోజు పాములతో సహజీవనం చేస్తున్నామంటున్నారు వారు. 6 గంటలు దాటితే పాములు తిరుగుతున్నాయి. మొన్న వర్క్ చేసేటప్పుడు నైట్ పాములు తిరుగుతున్నాయి. వీధి దీపాలు కూడా సరిగా లేవు, మంచినీటి వసతి అసలు లేదు, రోడ్లు కూడా దయనీయంగా ఉన్నాయి. మీరు చూడండి, ఒకసారి వచ్చి ఈ ఆటోనగర్ పరిస్థితి చూడండి, మీకు తెలిసిద్ది. ఈ రోడ్లు అవి ఎలా ఉన్నాయో చూడండి. ఈ వర్షం వస్తే మరీ దారుణంగా ఉంటుంది. మేమేదో ఇబ్బంది పడుతున్నా చెప్తున్నాం కాదు, ఇబ్బంది పడుతున్నాం బాగానే. అసలు మామూలుగా లేదు ఏది. ఏమైనా ఆటోనగర్లో రోడ్లు మరమ్మత్తు చేసి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. అప్పుడే ప్రభుత్వం చెబుతున్నట్లు ఎంఎస్ఎంఈలకు సాయం చేసినట్టు లెక్క.